ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అత్యధికంగా అభిమానులు ఉన్న క్రీడ ఏదైనా ఉందంటే దాన్ని క్రికెట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇండియా టీం ఫైనల్కి వెళ్ళడం, ప్రపంచ కప్పును గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దేశంతో పాటు దేశం వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా సంబరాలు ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ కాకముందే సంబరాలు అంబరాలు తాగుతున్నాయి. ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందనే నమ్మకంతో అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ మనం శ్రీకాకుళంలో చూసుకుంటే శ్రీకాకుళం నగరంలో క్రీడాభిమానుల కోసం ఇక్కడ క్రికెట్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భారీ తెరను కూడా ఇక్కడ పెట్టింది, స్క్రీన్ పెట్టింది. ఈ స్క్రీన్ ద్వారా కూడా మన ప్రేక్షకులుగా లైవ్లో మనం ఇక్కడ వీక్షించవచ్చు. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. వారు ఏమంటున్నారో వాళ్ళ మాటలను కూడా మనం విందాం. సార్ నమస్తే. ఈరోజు క్రికెట్ అసోసియేషన్ క్రీడాభిమానుల కోసం క్రికెట్ కోసం ప్రపంచ కప్పు ఫైనల్కి వెళ్ళిన ఇండియా టీంకు మద్దతు తెలుపుతూ ఈరోజు క్రికెట్ అసోసియేషన్ కూడా ఈరోజు భారీ స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీనికి ఎందుకు ఏర్పాటు చేశారు, ఎప్పుడు లేనిది ఈసారి ఎందుకు ఏర్పాటు చేశారు? యాక్చువల్గా మనకి చాలా మనకి హోప్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. బట్ మన ఏసీఏ తాలూకా ఆదేశం మేర మన ప్రెసిడెంట్ గారు శరత్చంద్ర రెడ్డి గారు, అదేవిధంగా గోపినాథ్ రెడ్డి గారు సెక్రటరీ గారి తాలూకా సూచనల మేర జిల్లా క్రికెట్ సంఘం ఈరోజు మన భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కి ఈ యొక్క లైవ్ పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు కూడా యాస్పిరెంట్సే, ఇప్పుడు కూడా యాస్పిరెంట్సే. కొన్నిసార్లు మనం బ్యాడ్ లక్గా అది మనం సక్సెస్ కాలేపోయాం. ఈసారి మాత్రం మన టీము ఆశామాషిగా లేదు. మన టీం టోటల్ ఫుల్ స్ట్రెంత్లో ఉంది. ఈవెన్ బ్యాటింగ్ సైడ్ కానీ, బౌలింగ్ సైడ్ కానీ, స్పిన్ సైడ్ కానీ ఎటువంటి పిచ్ని కూడా ఛేదించగల దమ్ము ధైర్యం మనకుంది. సోఫార్ వీఆర్ పేడ్ నాట్ లెస్ దెన్ 10 మ్యాచెస్. అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ మనం 10 కూడా గెలుస్తున్నాము. ఇప్పుడు మనతో ఫేస్ చేస్తున్న ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా మనం ఇంతకుముందు వాళ్ళని మనం ఓడించున్నాము. ఈరోజు ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళని ఓడించి డెఫినెట్గా మన రోహిత్ సేన మన తాలూకా విన్నింగ్ తాలూకా కప్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. ఆ యొక్క సుసందర్భాన ఆ యొక్క విజయాల్ని ఈ యొక్క భారీ స్క్రీన్ పైన శ్రీకాకుళం ప్రజలందరూ కూడా దాన్ని వీక్షించి ఆనందించి ఆ రోహిత్ శర్మ గారు అక్కడ ముద్దాడుతున్నప్పుడు ఇక్కడ ఆ యొక్క కప్పును ఇక్కడ మనం కూడా ముద్దు ప్రత్యక్షంగా ఆడించాలని చెప్పేసి మా తాలూకా కోరిక, అందరి తాలూకా ఆశయం కూడా అదే. 140 మంది భారతీయులు కూడా ఈ యొక్క విషయంపై చాలా ఉత్సాహంతో ఉన్నారు. డెఫినెట్లీ విల్ గోయింగ్ టు విన్ ద కప్. ఈసారి డెఫినెట్ మనకు చాలా 100-200% ఛాన్సెస్ ఉన్నాయి. దానిపై అందరికీ హోప్స్ ఉన్నాయి. ఆ విధంగా మన సేన చేయగలదని ఆశిస్తున్నాము. అయితే ఇప్పుడు మీ క్రికెట్ అసోసియేషన్ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ తరఫున మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు వచ్చే అభిమానుల కోసం? ఏసీ తాలూకు సూచనల మేర వాళ్ళ తాలూకు టోటల్ స్ట్రక్చర్ ఇది, వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేయమని చెప్పారు. సో జిల్లా క్రికెట్ సంఘం ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఈ పోలీస్ సైడ్ వాళ్ళంతా సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మనకు మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ మేడం గారు, కలెక్టర్ గారు, జేసీ గారు అందరి తాలూకు సహకారంతో, లోకల్ మినిస్టర్ గారి సహకారంతో ఒక ఫ్రేమ్ చేసి అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే లెవెల్లోని అరేంజ్ చేయడం జరిగింది ఏసీఏ. ఆ విధంగా ఇక్కడ మేము అరేంజ్ చేసాం స్క్రీన్స్, ఈ యొక్క స్ట్రక్చర్ అంతాను. సార్ మీరు చెప్పండి, ఈ రోజును చూస్తే ఆస్ట్రేలియా ఇండియా టీం తలబడిపోతున్న ఫైనల్ మ్యాచ్లో, ఈ ఫైనల్ మ్యాచ్లు అంటే ఆస్ట్రేలియా కూడా లీగ్ దశలో 2 మ్యాచ్లు ఓడిపోయి కంటిన్యూ 8 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. ఇండియా టీం కూడా 10 మ్యాచ్లను కూడా గెలుస్తూ వచ్చింది ఫైనల్కి. అయితే వాళ్ళ బలాబలాలు ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఆస్ట్రేలియా ఇస్ డెఫినెట్లీ బిగ్ టీమ్ అండి, చాలా పెద్ద టీం. అయితే ఒకప్పటి మాట, ఇండియా ఇప్పుడు చాలా పెద్ద టీం. అంటే మన వరకు మనం ఇండియా ఆడుతుందని అనుకుంటాం, కానీ బయట కంట్రీస్ అన్నిటికీ ఇండియా పెద్ద సింహస్వప్నంలా కనిపిస్తుంది. ఎందుకు అది కూడాను అందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న పిల్లడు కూడా ఈరోజు పూర్తి స్థాయి క్రికెట్ వెళ్ళింది కాబట్టి 1-7 వరకు బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రాంగ్, ఎవడైనా సెంచరీ కొట్టగలడు. అంటే అంత అద్భుతమైనది. ఫీల్డింగ్ విషయంలో కూడా చాలా మంచిగా ఉన్నారు. అయితే బౌలింగ్ విషయంలో ఇప్పుడు వచ్చినప్పటికీ అత్యద్భుతమైన జట్టుగా రూపుదిద్దుకుంది. అంటే ఇండియా 250 కొడితే అయిపోద్ది అన్న మ్యాచ్, ఇప్పుడు అలాగైనా కాదు. ఇండియా 250 కొట్టిందంటే అటువంటి అంతకంటే తక్కువ కొడతాడనే ఆలోచన వచ్చేస్తారు బికాస్ ఆఫ్ ద పేసర్స్ అండ్ ద స్పిన్ కాంబినేషన్. పేసర్స్కి వచ్చినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా తలకు యార్కర్స్ తట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు యాక్చువల్గా. నెక్స్ట్ మన సిరాజ్ తలకు స్పీడ్ని కూడా తట్టుకోవడం, ఒకప్పుడు స్పీడ్ అంటే వెస్టిండీస్ ఆస్ట్రేలియా అనుకున్నారు, కానీ ఈసారి ఇప్పుడు మన ఇండియన్ బౌలర్స్ కూడా చాలా బాగా వేస్తారు. నౌ కమ్స్ షమీకి వచ్చినప్పటికీ ఆయన స్వింగ్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. ఆయన స్వింగ్ చేస్తుంటే అంటే ఫస్ట్ బాల్ నుంచే జడుపుతోనే టికెట్ వికెట్స్ ఇచ్చేస్తారు. చూస్తే మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ అయితే బౌల్డ్ అవుతుంది, లేకపోతే కాట్ బిహైండ్ అవుతుంది దానికి. ఇప్పుడు వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కూడాను ఆయన 5 పించ్ వికెట్లు కానీ తీసుకున్నారు. లాస్ట్ మ్యాచ్ అయితే మరీ అద్భుతమైన బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసుకున్నారు. అంటే ఆయన వికెట్లో అల్లటప్పకు వస్తున్న వికెట్లు అయితే కాదు, ఆయన తాలూకా స్వింగ్, ఆయన తాలూకా ప్రాక్టీస్, ఆయన తాలూకా హార్డ్ వర్క్ అది కనిపిస్తుంది. మనకు ప్రత్యేకమైన బలం అంటే మనం చెప్పడం లేదు, ఎందుకంటే బ్యాటింగ్ అందరూ బ్యూటిఫుల్, బౌలింగ్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. సో 100% కప్పు పొందవడానికే ఆస్కారం ఉంది తప్ప లక్కీగో అన్లక్కీగో పోతుంది అనుకో మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. అంత అద్భుతమైన రీతిలో ఈసారి జట్టు ఉంది కాబట్టి ఈ కోలాహలం చూడొచ్చు మీరు. అంటే మనం గెలిచేసామని ఆనందంలో ఉన్నారు, ఏదో పెద్ద అప్సెట్ అనేది అసలు ఆలోచించడానికి కూడా లేదు.
అంత చక్కగా ఆడతారు మన వాళ్ళు, మనం గెలుస్తారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను డెఫినెట్గా నెరవేరుస్తారు. దీనికి తగ్గట్టుగానే ఏసీ ఇప్పుడు ఏం చేసిందంటే, శరత్ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలోనే మన గోపీనాథ్ రెడ్డి గారు ఎస్ఆర్ ఏదైతే ఉందో, గోపీనాథ్ రెడ్డి గారు సెక్రటరీ ఇప్పుడు, ఆయన క్రికెట్ని ఇండియాలో అందరికంటే బెస్ట్ వేలో తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 13 డిస్ట్రిక్ట్లో కూడాను ప్రతి దగ్గర ఈ తెరలను ఏర్పాటు చేయడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ తాలూకా అన్ని డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు జిల్లా క్రికెట్ సంఘం కొత్తగా వచ్చిన జిల్లా క్రికెట్ సంఘం లాస్ట్ 1 ఇయర్ నుంచి బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళు మేము చేస్తామని ముందు మేము వచ్చిన తర్వాత వాళ్ళు 13 డిస్ట్రిక్ట్స్కి మా ఐడియాని ఫాలో చేశారు యాక్చువల్గా. అయితే వాళ్ళకి ఆ ముందు నుంచి ఐడియా ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం చెప్పిన తర్వాత లేదు మేము చేస్తామండి మీరు చేయక్కర్లేదు అని కంప్లీట్గా వాళ్ళు స్థలం చేస్తారు. మేము ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం, డాక్టర్ రవి గారు అయితే ఉండొచ్చు, మేమైతే మేమందరం కలిసి ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇదేంటంటే అందరికీ పూర్తి స్థాయిలో క్రికెట్ని తీసుకెళ్ళాలి, దీని ఆనందాన్ని, స్టేడియం ఆనందాన్ని ప్రతి ఊరిలో కూడా కలిగించాలనేది ఆయన ధ్యేయం అండి. దీనికోసం మేము యాక్చువల్గా వాటర్ యాక్చువల్గా ఫెసిలిటేట్ చేస్తాం, స్టాల్స్ ఫ్రీగా పెట్టుకోమని చెప్పాం, స్టాల్స్ పెడుతున్నారు. సో ఫుడ్ను వాటర్ వరకు అయితే డెఫినెట్గా ఇస్తాం, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎంత ఇస్తాం, మిగతా స్టాండింగ్ అరేంజ్మెంట్ ఉంటాయి. కనీసం 1000 మంది హ్యాపీగా సిట్టింగ్ చూసుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ ఇంజాయ్ చేస్తారు. సో ఈ ఏర్పాట్లన్నీ పూర్తిగా వాళ్ళ ఖర్చులతోనే చేస్తున్నారండి, ఇది విషయం. అయితే దీని ద్వారా సపోర్ట్గా మన గవర్నమెంట్ అఫీషియల్స్ కూడాను, మన మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వస్తారన్నారు ఈరోజు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వస్తారన్నారు, ఎస్పీ మేడం గారు, నెక్స్ట్ మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇల్లు కడవడం జరిగింది. మన ధర్మాన ప్రసాద్ గారు యాక్చువల్గాను దీని ఇనిషియేషన్ చెప్పాలంటే ఆయన వల్లే ప్రస్తుతానికి మేము అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. తర్వాత ఏసీ తీసుకుంది, ధర్మాన ప్రసాద్ గారు మా పూర్తిగా వెంటుండి మాకు సపోర్ట్ చేస్తుంది. ఆయన కూడా మేము చాలా మా అసోసియేషన్ మొత్తం రుణపడి ఉంటుంది. ఇలియాజ్ మహమ్మద్ గారు మెంటర్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం నడుస్తుంటాం యాక్చువల్గాను. సో వీఆర్ వెరీ happy that we are going to do very good miracles for the cricket, for the especially for the kids. ఇది మనం చూస్తున్నాం కదా, అంటే క్రికెట్ అంటే ఎంత అభిమానం అనేది వీరి మాటల్లోనే మనకు తెలుస్తుంది. అంటే అభిమానులు క్రికెట్ సంఘంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తున్నారు, దానికి తోడు యువత కూడా పెద్ద ఎత్తున వీరికి సపోర్ట్ చేస్తూ ఈ బిగ్ స్క్రీన్ మీద మరికొద్ది